Udayagiri youth utsaham adiripoyindi. Ninna adugupettina daggara nunchi ippudu varaku chustunna naaku pedda ettuna ghana swagatham palikina mee andariki peru peruna naa udayapurka namaskaralu. Sri Krishna Devarayalu palinchina neela Udayagiri. Udayagiri kotaki enta paurusham untundo ante paurusham Udayagiri prajalaki untundi. నా గొంతు నొక్కుతా అన్నారు ఈ యువగలం దెబ్బకి ప్యాలెస్ పిల్లకి వచ్చపడింది. సైకో జగన్ని పోలీస్ బలం అవుతే మీ లోకేష్ ని ప్రజాబలం, సైకో జగన్ని రాజారెడ్డి రాజ్యాంగం అవుతే మీ లోకేష్ ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. అమ్మకి అన్నం పెట్టని వాడు ఈరోజు అంగన్వాడీ టీచర్లకి బంగారు గాజులు చేశాడంట. ఎన్నికల ముందల ఈ సైకో జగన్ పాపం అంగన్వాడీ టీచర్లు కూడా అనేక హామీలు ఇచ్చాడు. 4 సంవత్సరాలు కాలక్షేమం చేసి వాళ్ళకి జీతాలు పెంచకుండా ఇప్పుడు ఏకంగా అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగస్తులన్నీ వాళ్ళకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కూడా రద్దు చేశాడు ఈ సైకో జగన్. పాప అంగన్వాడీ టీచర్లు మన పసి బిడ్డలు చూసుకుంటారు. వాళ్ళు మాకు న్యాయం చేయండి కలెక్టరేట్ ముందల పోరాటం చేస్తుంటే ఈ సైకో జగన్ ఏకంగా పోలీసులు పెట్టి లాఠీ దెబ్బలు ఇచ్చారు. అందుకే అంగన్వాడీ టీచర్లకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే మీకు అండగా నిలబడుతుంది. తెలుగుదేశం పార్టీ మీరు చేస్తున్న పోరాటంకి మేము అండగా నిలబడతాం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ డిమాండ్లన్నీ కూడా మేము పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక చిన్న క్విజ్ పెట్టి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళారు, పెద్ద విమానం బెడ్ కూడా ఉంటుందంట దాంట్లో. ఢిల్లీకి వెళ్ళాడు, అందరూ ఏమనుకున్నారు ఏదో ప్రత్యేక హోదా గురించి అడుగుతాడేమో, రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడుగుతాడేమో, లేదంటే మనకి రావాల్సిన ప్రాజెక్టులు అడుగుతారేమో అనుకున్నారు. అదిగా తెలియదు. మొదటి ఆప్షన్ బాబాయ్ మర్డర్ ఉంది కదా, మొదటి ఆప్షన్ బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ ఏఐట్ గా పెట్టిన అవినాష్ రెడ్డిని కాపాడడానికి ఢిల్లీ వెళ్ళాడు, అది మొదటి ఆప్షన్. రెండో ఆప్షన్ ఏనైన్ గా ఎక్కడ సైకో జగన్ పేరు పెడతారా అని ఢిల్లీ పెద్దలు కాలు పట్టుకునేదానికి వెళ్ళాడు. మూడో ఆప్షన్ ఆయన భార్య భారతిరెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో రాకుండా చేసేదానికి వెళ్ళాడు. నాలుగో ఆప్షన్ పైనున్న మూడు అన్ని. ఇక్కడ ఉన్న ప్రజలందరిని అడుగుతున్నా ఏ ఆప్షన్, ఏ ఆప్షన్ చేతులెత్తి చూపించండి, ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్ సొంత పిన్ని పసుపు కుంకాలు చెరిపాడు ఈ సైకో జగన్, సొంత పిన్ని తాలిబొట్టు తెంపాడు ఈ సైకో జగన్, చెల్లిని వేధించాడు ఈ సైకో జగన్. ఇప్పుడు ప్రజలందరిని అడుగుతున్నా ఇది ఎవరు రక్త చరిత్ర, ఎవరు రక్త చరిత్ర, ఎవరు రక్త చరిత్ర? జగనాసుడ రక్త చరిత్ర. ఈరోజు అమ్మ ఒడి వల్ల, అమ్మ కొంచెం తమ్ముడిని వెనక తీసుకెళ్ళాను మెడికల్ కింద దగ్గరికి, దారి అమ్మ. వెనకాల అంబులెన్స్ ఉంది, మెడికల్ టీమ్ తీసుకెళ్ళండి అమ్మా. తమ్ముడు మెడికల్ టీమ్ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళమ్మా. బానే ఉన్నాడు, జాగ్రత్త. మెడికల్ టీమ్ తీసుకెళ్ళండి. రెండోది తల్లికి వందనం.
ఈ రోజు ఇంట్లో ఉన్న తల్లులు పిల్లల మధ్య నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం ఇస్తే కేవలం ఒక బిడ్డకే అమ్మఒడి ఇస్తున్నారు. ఇది పోవాలి. అందుకే తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? ఎంత? 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. మూడోది దీపం పథకం. ఆనాడు 1999లో తెలుగింటి ఆడబడుచులు కెట్టి కట్టబోయి పైన ఉండకూడదని ఆనాడే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు గ్యాస్ ధరలు ఇంత పెరగలా? ఈరోజు గ్యాస్ బండ 1,300 రూపాయలు చేరింది. అందుకే తెలుగింటి ఆడబడుచులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఈ సైకో జగన్ ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు పెంచితే తెలుగింటి ఆడబడుచుల కోసం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కూడా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. రామారావు గారు కొన్ని మాటలు చెప్పారు. మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మామయ్య. ఆయనకి నాకు చిచ్చు పెడుతున్నాడు రామారావు గారు. గ్లామర్ లో గాని ఎనర్జీలో గాని బాలయ్య బాబు నంబర్ 1, అవునా కదా?